గుడ్ మార్నింగ్ ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ వన్ ఇయర్లో ప్రొడక్ట్ ఆఫ్ ఫిక్టర్స్ ఈ చాప్టర్ కంప్లీట్ అయింది దీంట్లోంచి మొత్తంగా అంటే లాంగర్న్స్ కంప్లీట్ చేశాను వెరీ షార్ట్ ఏమో సెవెన్ ప్రాబ్లమ్స్ షార్ట్ ఆన్సర్స్ ఏమో ఎయిట్ ప్రాబ్లమ్స్ లాంగ్ ఆన్సర్స్ ఏమో ఎయిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఈరోజు చెప్పిన లాంగ్ జన్సెస్లో ఎప్పుడైనా సరే టూ వెక్టర్స్ క్రాస్ ప్రోడక్ట్ ఫైన్ చేయాలంటే డిటర్మినెంట్ ఫైన్ చేయాలి డెట్ కడితే సరే తర్వాత అలాగే త్రీ వెక్టర్స్ క్రాస్ ప్రోడక్ట్ ఫైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ క్రాస్ బార్ క్రాస్ బార్ ఫైన్ చేయమన్నారు ఫస్ట్ బార్ క్రాస్ బార్ టూ వెక్టర్స్ క్రాస్ ప్రోడక్ట్ డెట్ కడతాం అప్పుడు వచ్చింది అప్పుడు ఒక వెక్టర్ వస్తుంది ఏ బార్ అనే వెక్టర్ అప్పుడు ఏ బార్కి ఆ బీబార్ క్రాస్ బార్కి ఆ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ ఫైన్ చేస్తాం లేదా దీనికి ఫార్ములా ఉంది ఏ బార్ క్రాస్ బీబార్ క్రాస్ బార్ ఏంటంటే ఏ బార్ డాట్ బార్ ఇంటూ బి బీబార్ మైనస్ ఏ బార్ డాట్ బార్ ఇంటూ బార్ ఈ ఫార్ములా వాడైనా చేయొచ్చు త్రీ వెక్టర్స్ వచ్చినప్పుడు ఈ రకంగా అలాగైనా చేయొచ్చు లేదంటే ఈ రకంగా ఇలాగైనా కూడా చేయొచ్చు తర్వాత టూ స్క్యూ లైన్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా ఫైన్ ఈ ఇక్కడ కూడా రెండు మోడల్స్ ఉన్నాయి డైరెక్ట్గా వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఏ బార్ బీబార్ సీబార్ బార్ తీసుకో టూ వెక్టర్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఇస్తే కంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి అది స్క్వేర్ బ్రాకెట్ ఏ బార్ మైనస్ బార్ బీబార్ బార్ మాడ్యులస్ బై బార్ బీబార్ ప్లస్ బార్ సో ఈజీగా ఫైన్ చేస్తాం ఏ బార్ మైనస్ బార్ ఫైన్ చేస్తాం స్క్వేర్ బ్రాకెట్ అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి డిటర్మినెంట్ అనమాట డెట్ కట్ ఒకవేళ అలా కాకుండా ఫోర్ పాయింట్స్ ఇచ్చాను ఫోర్ పాయింట్స్ ఇచ్చి స్ట్రెయిట్ లైన్స్ ఈక్వేషన్స్ మధ్యలో స్ట్రైట్ లైన్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయ ఆ మోడల్ కూడా చెప్పాను అది ఎలా చేయాలంటే ఫస్ట్ టూ పాయింట్స్ ది వెక్ట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ అది ఫైండ్ చేస్తాం దాన్ని ఆర్బార్ ఈజ్క్వల్ టు ఏ బార్ ప్లస్ డిబి ఫామ్లో దాంతో కంపేర్ చేస్తాం అక్కడ ఏ బార్ బీబార్ వస్తాయి నెక్స్ట్ అలాగే ఇంకొక రెండు పాయింట్స్ ఉన్నాయి కదా పాసింగ్ త్రూ దోస్ టూ పాయింట్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ అదొక స్ట్రెయిట్ లైన్ వస్తుంది దాన్ని ఆర్బార్ ఈజ్వల్ టు సీబార్ ప్లస్ బార్ ఇప్పుడు మనకి రెండు లైన్స్ ఉన్నాయి ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైట్ చేస్తాం ఏ బార్ బార్ సీ బార్ బార్ అన్నీ ఉన్నాయి కదా అంతా మళ్ళీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ స్క్వేర్ బ్రాకెట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బార్ బీబార్ బార్ బై మాడ్ బార్ క్రాస్ బార్ ఈ రకంగా చేస్తాను సో రెండు మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రెండు కూడా కవర్ చేస్తూ ఫస్ట్ మోడల్ డైరెక్ట్గా మనకి ఆర్బార్ ఇచ్చకుండా ఏ బార్ ప్లస్ బార్ ఇంకొక ఆర్బార్ ఏమో సిబార్ ప్లస్ బార్ ఆ ఫామ్లో ఇస్తారు మనకి డైరెక్ట్గా ఏ బార్ బీబార్ సిబార్ బార్ అన్నీ ఉంటాయి ఇక్కడ సెకండ్ మోడల్ ఏంటంటే ఫోర్ పాయింట్స్ ఇస్తారు ఫోర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే టూ పాయింట్స్ తీసుకొని ఒక వెక్ట్రిక్ క్వెషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ అంటే ఆర్బార్ ఇజకల్ టు ఏ బార్ ప్లస్ బార్ అది ఫైన్ చేస్తాం అలాగే ఎనిదర్ టూ పాయింట్స్ తీసుకొని మళ్ళీ వెక్ట్రిక్ క్వెషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద టూ పాయింట్స్ అక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఈక్వెషన్ వస్తుంది అది ఆర్బార్ రీజకు సిబార్ ప్లస్ ఎస్డి ఫామ్లో వస్తుంది సో అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇందక చెప్పుకున్న మోడల్లోని అలా చేస్తాను సో ఈ రకంగా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కంప్లీట్ అయింది అడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెవెన్ మార్క్స్ సారీ థర్టీన్ మార్క్స్ వెయిటేజ్ సో మొత్తంగా ట్వంటీ వన్ మార్క్స్ వెక్టర్స్ నుంచి సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్